ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్తున్న అభ్యర్థుల కోసం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మే నెలకు సంబంధించి ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ వివరాలు ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటి ప్రపంచంలోనే తొలిసారిగా గర్భస్థ పిండానికి బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా ఎవరు నిర్వహించారు దీనికి ఆన్సర్ అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బ్రికామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ వైద్యులు గర్భస్థ పిండానికి తొలిసారిగా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు రెండు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ అరబ్ లీగ్లోకి అధికారికంగా ప్రవేశించిన దేశం ఏది దీనికి ఆన్సర్ రెండు వేల పదకొండులో రద్దయిన సిరియా సభ్యత్వం మళ్ళీ పునరుద్ధం పడి పన్నెండేళ్ల తర్వాత అరబ్ లీగ్లోనికి అధికారంగా ప్రవేశించింది మూడు కుల వివక్షను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపిన అమెరికాలోని మొదటి రాష్ట్రం ఏది దీనికి ఆన్సర్ కుల వివక్షను నిషేధిస్తూ అమెరికాలోని మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా సెనేట్ వార్తల్లో నిలిచింది నాలుగు ఇటీవల ఎత్తివేసిన టైటిల్ ఫార్టీ టూ ఏ దేశానికి సంబంధించినది దీనికి ఆన్సర్ కరోనా వేళ అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో భాగంగా అమెరికా ప్రభుత్వం టైటిల్ నలభై రెండు నిబంధన తీసుకొచ్చింది అమెరికాలో ఆశ్రయం కోరే వారిపై టైటిల్ ఫార్టీ టూ పేరుతో ఇప్పటివరకు కొనసాగిన ఆంక్షలు తాజాగా ముగిశాయి ఐదు మే నెలలో శక్తి పేరుతో ఏ ఏ దేశాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి దీనికి ఆన్సర్ భారత్ ఇండోనేషియా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలను ఆరు రోజుల పాటు సాగే యుద్ధ క్రీడలకు శక్తి అని పేరు ఇండోనేషియాకు సమీపంలో ఈ విన్యాసాలు జరుగుతాయి ఆరు కేరళలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ను ప్రారంభించారు ప్రారంభంలో ఎన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ను ప్రవేశపెట్టారు దీనికి ఆన్సర్ దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాలలో పోలీసుల ద్వారా డ్రోన్ నిఘా వ్యవస్థను కేరళ ముఖ్యమంత్రి పెన్నరపి విజయన్ ప్రారంభించారు రాష్ట్రంలోని ఇరవై జిల్లాల పోలీసు అధికారులకు ఒక్కొక్క డ్రోన్ను అందించారు ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగు ఏళ్లకు కాంగ్రెస్కు భారీ విజయం లభించిన రాష్ట్రం ఏది దీనికి ఆన్సర్ కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో భారీ విజయం దక్కడం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఇదే తొలిసారి రెండు వేల ఇరవై మూడు మే పదిన జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నూట ముప్పై ఐదు సీట్లు గెలుచుకుంది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి గత ముప్పై ఐదేళ్లలో ఎంతమంది ఎంపీలపై అనర్హత వేటు పడింది దీనికి ఆన్సర్ వేరువేరు కారణాల వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నలభై రెండు మంది పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు పడింది వీరిలో అత్యధికంగా పంతొమ్మిది మంది ఎంపీలు పద్నాలుగవ లోక్సభలోనే తమ పదవుల్ని కోల్పోయారు తొమ్మిది నూట నలభై నాలుగు ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ప్రింటింగ్ బ్రెస్ను మూసివేయనున్నారు ఈ ప్రెస్ ఎప్పుడు మొదలైంది దీనికి ఆన్సర్ పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భించింది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో రైల్ టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్లో ఈ ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే